లాంటి విషయాలని మాట్లాడుకొని దీనికి మీ ద్వారా జనాన్ని ఆ బహిరంగ సభకి గణేష్ పండ గారు అధ్యక్షత 2011 నవంబర్ 19 తారీఖున విశాఖపట్నంలోనే AFTU న్యూ ఆల్ ఇండియా సదస్సు 2 రోజులు జరుపుకున్నాం. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల్ని, రవాణా రంగంలో ఉన్నటువంటి వాళ్ళని, చేనేత కార్మికుల్ని, ఫార్మసీ కార్మికుల్ని, అదేవిధంగా క్వారీ కార్మికుల్ని, హమాలి కార్మికుల్ని ఈ గత 5-6 సంవత్సరాలుగా ఆ రంగంలో పరిశీలన చేసి పనిచేస్తూ ఆ రంగంలో ఉంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 40 కోట్ల జనం ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి గతంలో సాధించుకున్నటువంటి పని గంటల విధానం కానీ, ఈఎస్ఐ సౌకర్యం కానీ, బోనస్ సౌకర్యం కానీ, చనిపోతే కాంపెన్సేషన్ కట్టే విషయం కానీ ఇవాళ కార్మిక వర్గం దిక్కులేని వారుగా ఈ ప్రభుత్వాల ప్రభుత్వాలు చేపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇక్కడ 11-12 తారీఖున రాష్ట్ర మహాసభను ఇదే విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మఠంలో నిర్వహిస్తాము.